హలో, నమస్తే అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్ అండి, మై టూర్ బ్లాగ్ వచ్చేసి పార్ట్ టూ. ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికి అంటే సురేంద్రపురి టెంపుల్. ఈ సురేంద్రపురి టెంపుల్ ఎక్కడుందంటే మనకి యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. మనం ఇప్పుడు చూసేద్దాం. మీరు ఎప్పుడైనా చూసారా, అన్ని ముక్కోటి దేవతలు ఒకే చోట కొలువై ఉండే ప్రదేశం అదే సురేంద్రపురి. వచ్చేసాం దగ్గరికి. చూసారా బయటనే అమ్మవారి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే ఇక్కడ విగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేవతలు ఒక్కరని చెప్పలేము, అన్ని దేవతలు ఒకే చోట ఉంది. ఇంకా మనము వచ్చేసాము, కారు పార్కింగ్ చేసుకోవాలి కదా, పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కారు పార్కింగ్ చేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామండి మనం అందరము. మీరు కూడా చూసండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుంది అమ్మవారి విగ్రహము. సింహం నోట్ల నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము. చూసారా లోపల గుహలాగా ఎలా ఉందో. సింహం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు సింహం లోపల నుంచి వెళ్ళాలి. ఇంకా మంచి మంచివి చూసేద్దాం. ఇక్కడ ఎన్నో చూడొచ్చు. ఇక్కడ ఏకలవ్యుడు బాణం వేస్తున్నాడు చూడండి. అంతేకాకుండా మహాభారతంలోని ప్రతి విశిష్టత గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు చూడండి. ఎలా ఉన్నాయో ఇక్కడ కుంతిపుత్రులు చూసుకుంటూ ఉంటే మనము మహాభారతంలోని ప్రతి కావ్యం గురించి తెలుసుకోవచ్చు. పిల్లలకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ గాంధారి తన పుత్రుడైన దుర్యోధనునికి మూలికలతోటి నూనెను మర్దనా చేస్తుందన్నమాట. ఇలా మనం ప్రతిదీ బాగా చెప్పవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ మీకు చూస్తూ ఉంటే. ఇంకా ఇదేమో శక్తి పీఠాలు ఎక్కడెక్కడ వెలిసినాయి అమ్మవారి అంటే సతీదేవి మరణించిన తర్వాత ఒక్కొక్క చోట అవయవాలు పడి శక్తి పీఠాలుగా వెలుస్తాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది మనకి ఇక్కడ చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా మన ప్రపంచాన్ని నడిపించే ముగ్గురు దేవుళ్ళు ఒకే చోట కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇలా ఎన్నో దేవుళ్ళను మనము ఇక్కడ చూడొచ్చు. చూసారా, పాము పడగ మీద కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నట్టు వస్తుంది. చూసారు కదా, చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చాము. ఇది వచ్చేసి పుట్ట అన్నమాట, అన్ని పాములు. ఎప్పుడైనా నాగలోకం చూసారా, రండి చూద్దాం. ఇదిగోండి, ఇదే నాగలోకం. చూస్తున్నారు కదా ఎలా ఉందో నాగలోకం. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా నాగలోకం ఎలా ఉందో, భయంకరంగా ఆ సౌండ్, ఆ బీభత్సం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చివరి ప్రయత్నంగా రక్షించమంటూ వైకుంఠరాజుని వేడుకుంటాడు అని మందార వనాంతరంలో ఉన్న సరోవర సమీపం. ఇది ఏమో ఒక పక్షి నోట్ల నుంచి అండి, ఆ పక్షి నోట్ల నుంచి ఇలా ఉంది, నోట్ల నుంచి మళ్ళీ బయటకు రావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ గోపురాలు ఎలా ఉన్నాయో, చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ప్రతి గోపురం చూడటానికి కూడా చూసారా ఎన్నో గోపురాలు ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యమలోకం ఎలా ఉందో, మనం చేసే పాపాలకి యమలోకంలో ఎలాంటి శిక్షలు పడతాయో ఇక్కడ చాలా బాగా మనకి చూపించారు. ఇదే యమలోకం. చూస్తున్నారా ఫ్రెండ్స్ యమలోకాన్ని. మనము ఇలా ఎన్నో లోకాలని మనము ఈ సురేంద్రపురిలో చూడొచ్చు. ఎన్నో లోకాలు ఉన్నాయి ఇలా. Thank you.
పాతాళలోకం ఇలా ఎన్నో ఉన్నాయి అద్భుతాలు అనేటివి మనము చాలా బాగా అనిపిస్తాయి చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఎన్నో ఉన్నాయి ఇలా మనము చూడొచ్చు అన్నీను. మీకు నేను పద్మవ్యూహం చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో, ఒక సైడు మనుషులు కొన్ని ప్రాణాలు చనిపోతూ ఉన్నాయి కదా ఇక్కడ, ఒక సైడ్ వచ్చి గుర్రాల మీద సైనికులు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా చాలా బాగా మన కంటికి కనిపించినట్టుగా చాలా బాగా ఉంది ఇక్కడ సురేంద్రపురిలో. చూడండి ఎలా ఉందో, చూసారా సైనికులు ఎలా ఉన్నారో కదా ఫ్రెండ్స్. పద్మవ్యూహం ఎలా ఉందో ఇదిగోండి, అభిమన్యుడి దగ్గర కూడా మనం వచ్చేసాము. మధ్యలో అభిమన్యుడు ఈ విధంగా అయితే ప్రాణాలు కోల్పోతాడు అభిమన్యుడు అనమాట. నేను ఇక్కడ కొన్ని మాత్రమే షూట్ చేశాను అనమాట, అన్ని చేయడానికి టైం సరిపోలేదండి అసలు నాకు. చూస్తున్నారు కదా ఇలా అయితే కొన్ని అయితే షూట్ చేశాను. కుంద సత్యనారాయణ కళాధామం మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ సురేంద్రపురి ఎన్నో అద్భుతాలు, ఇందులో ఎన్నో దేవుళ్ళను మనం చూడవచ్చు. మొత్తం దేవుళ్ళను చూడవచ్చు అన్నమాట ఒకే చోట, చాలా బాగుంది. మీకు ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.